నేనేం చెప్పాలి. రైట్ సార్, లీవ్ వదిలేద్దాం సార్. ఇక నీరు పల్ల మెరుగు అంటారు కదా సార్, గతంలో హైదరాబాద్ ఏరియాలో చాలా చెరువులు ఉండేవి. ఆ చెరువుల్ని కబ్జా చేసేసి నాలాలకు అడ్డుగా వెంచర్స్ వేసేసి చాలా ఇది చేశారు. ఇప్పుడు వర్షాలు ఎక్కువ అవడంతో ఆ వాటర్ అంతా కూడా అక్కడ చేరుతోంది. ఇక్కడ మనం చూడొచ్చు సార్, మోకిలాలో ఒక 6 CR సార్, ఒక్కొక్క విల్లా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మొత్తం 212 విల్లాలు సార్. ఇది 1.6 కోట్ల రూపాయలట. అఫీషియల్ వాల్యూ ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఎక్కువనే ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఏంటంటే, అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోదాం, ఈ కాలుష్యం అది ఉండదు, అంత ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు వెళ్తే అప్పుడు అది కూడా మునిగిపోయిన పరిస్థితి సార్ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అంటే అది నాలా ప్రవాహానికి అడ్డంగా ఈ విల్లాలను నిర్మించినట్లే ఆరోపణలు ఉన్నాయి సార్. మరి ఆరోపణలు ఎంత నిజమో తెలియదు, కానీ ఆశ్చర్యమే. ఎందుకంటే ఒకప్పుడు పాత రోజుల్లో ఇప్పుడు హైదరాబాద్ కోర్ సిటీ ఉంటుంది, ఇది ఎప్పుడో కట్టిన సిటీ, జనసాంద్రత పెరిగిపోయింది, పాపులేషన్ డెన్సిటీ పెరిగిన, జనసాంద్రతకు తగ్గట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగలేదు. డ్రైనేజ్ కావచ్చు, సీవేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఈ ఒక కాంక్రీట్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కోర్ సిటీలో వాటర్ పర్కులేట్ అవ్వడానికి స్కోప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మొత్తం కన్స్ట్రక్టెడ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో మీకు అవుట్ సైడ్ సిటీ అయితే ఈ ప్రాబ్లం ఉండదు. సో అందువల్ల కోర్ సిటీ అయితే మనం అర్థం చేసుకోండి అని. కానీ మొక్కిలాయి ప్రాంతము, మొక్కిలా, కోకాపేటు, అక్కడ శంకరపల్లి వరకు, దిస్ ఆల్ న్యూలీ డెవలప్డ్ ఏరియా. సో ఈ న్యూలీ డెవలప్డ్ ఏరియాలో ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందులో విల్లాస్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కదా. సో నేను కూడా టీవీలో చూశాను, వాళ్ళు ఆ విల్లాస్ కొనుక్కున్నాము, ఇక్కడ ప్రశాంతంగా ఉందామని అనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మరి దీనికి కారణం ఏంటి? మరి నిజంగానే నాలాకు అడ్డంగా నిర్మాణం ఉంటే ఇప్పుడు దాన్నే కదా కొలుస్తామని చెప్తే గొడవ అవుతున్నది. నానంటోడు హైడ్రా యాక్షను బడాబాబులు విలాస కొరకు అడ్డగోలుగా చేసిన నిర్మాణాలు తీసేయాలంటే కూడా నా మీద కోపం వస్తుంది, మామూలుగా కోపం వస్తలేదు నా మీద. సో నా మీద తీవ్రమైన దాడి చేస్తున్నారు. నేను ఏమంటున్నా అయ్యా, చెరువులు ఆక్రమించుకున్నవాడు, నాలాలను ఆక్రమించిన వారిని క్షమించకూడదు. ఏదో మధ్యతరగతి ప్రజలుంటే వాళ్ళకు మానవీయంగా ఏం చేద్దామని ఆలోచిద్దాం, వాళ్ళని ఇప్పుడే ముట్టుకోకండి, కానీ మొదలైతే పెద్దవాళ్ళ సంగతి తేల్చండి అంటే ఎక్కలేని కోపం నా మీద విపరీతంగా వస్తుంది. ఏం చేయాలి అని అలా ఉంటుంది వ్యవస్థ. ఎందుకంటే ఆ కోపం వారు మరి తప్పును తప్పంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సో అందువల్ల ఫండమెంటల్గా ఇది మరొకసారి తెలియజేసింది, అంటే నాలాలను, చెరువులను ఆక్రమించి ప్రకృతి విలేతాండవానికి మనమే కారణమైతే, అది ఏదో బతుకు తెరువు కొరకు, తలపైన ఇంత గూడు కొరకు, ఓ కూలి పొనాలి చేసుకునే కుటుంబము, రెంట్లు కట్ట అద్దెలు కట్టలేక ఏదో 50 గజాల ల్యాండ్లో ఉంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ 10 ఎకరాలలో 5 ఎకరాలలో విలాసమైన ఫామ్ హౌస్ కట్టుకొని అడ్డగోలుగా చెరువుల్లోకి కాలుష్యాన్ని పంపిస్తుంటే, చెరువులకు అడ్డంగా నిర్మాణాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని క్షమించాలండి. వాళ్ళని క్షమించడం ఎందుకు? సో దీనికి ఎక్కడైనా ప్రాతిపదిక ఉండాలి కదా. మీరు హైడ్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం గందరగోళం. సో హోల్ హార్టెడ్గా హైడ్రా ఆపరేషన్ మేము సమర్థిస్తాం, ఈ పెద్దవాళ్ళ సంగతి భర్తం పట్టాల్సిందే, పేద మధ్యతరగతి ప్రజలకు మాత్రం మీరు ఇబ్బంది పెట్టకూడదు, ఓ మానవీయ పరిష్కారాన్ని చూద్దాం, అది తర్వాత, ముందైతే వీళ్ళ సంగతి తేల్చాలి కదా అని ఇంత స్పష్టంగా చెప్తుంటే అలా కాదు, ఇక్కడ ఎందుకు చేసినావు, అక్కడ ఎందుకు చేసినావు, హైడ్రా డ్రామా, అది డ్రామా అయితే డ్రామా అయిన రోజు ఖచ్చితంగా కొట్లాడదాం. నిజంగానే ఒక దగ్గర 4 రోజులైనా కాపారనుకోండి, పెద్దవాళ్ళకు కూలగొట్టకుండా తప్పనిసరిగా క్వశ్చన్ చేద్దాం. కానీ మొదలు పెట్టినప్పటి నుంచి చూడండి, విమర్శలు, ప్రశ్నలు, అసలు దాన్ని సమర్థిస్తున్న నాలాంటోళ్ళపైన దాడి తీవ్రంగా, ఎందుకు ఇది, ఇది ఏం తెలియజేస్తుంది, ఎవరి ఇంట్రెస్ట్లు తెలియజేస్తున్నది? మరి ఇప్పుడు ఆ మొక్కిళ్ళలో ఎవరు ఆ బాధకు ఎవరు భరించాలి? మరి వాళ్ళ జీవితాలు అలా కావడానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టి విల్లా కొనుక్కుంటే మరి వాళ్ళ పరిస్థితికి ఎవరు బాధ్యులండి? ఎవరు బాధ్యులు? మరి అది 50 ఏళ్ళ నుంచి జరగలేదా? జరిగింది కరెక్టే, ఎప్పుడు ఒక్కడో ఏదో ఒక సమయంలో మొదలు పెట్టాలి కదా. ఎప్పుడు మొదలు పెడదాం, పోనీ ఇంకా 50 ఏళ్ళు నడిపిద్దాం ఇలాగే. ఇప్పుడు 50 ఏళ్ళుగా జరిగింది నిజమే, ఆ దుర్మార్గులు అనుమతులు ఇచ్చారు, వాళ్ళ ప్రాసిక్యూట్ చేద్దాం కరెక్టే, కానీ 50 ఏళ్ళుగా జరిగింది కనుక ఇప్పుడు ఆపుదామా? ఇప్పుడు ఆపుదాం, ఇక ఇక్కడ నుంచి కూడా జరగనిద్దామా? ఇంకో 50 ఏళ్ళు కూడా జరగనిద్దాం? జరిగితే అప్పుడు ఏముండదు, మనం వరదలే బతకాల్సి ఉంటుంది, పడవలేసుకొని తిరగాలి. హైదరాబాద్లో రోడ్ల మీద కార్లు ఉండవు, పడవలే ఉంటాయి. సో అలా వానకాలం ప్రతి ఒక్కడు
ఒక కారు బండితో పాటు ఒక పడవ కొనుక్కోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో పడవ, ఎండాకాలంలో చలికాలంలో బండ్లు, ఇది ఆ బతుకు మైట్లా దీనికి ఆనందం ఉండాలి కదా. సో ఇలా ఇప్పుడు చూస్తున్నాం కదా ఎలా అనబడుతుంది, బొక్కిళ్ళలో వరదలు, విజయవాడలో వరదలు, ఎక్కడ చూసినా కనబడుతున్నాయి కదా వరదలు, ఖమ్మంలో వరదలు. మరి దీని ఈ పరిస్థితి ఎంతకాలం అనుమతిద్దాం? లేదు ఏమన్నా కనీసం ఏమైనా కూల్చితే నాకు నా ఇన్కన్వెన్షన్ అంటే ఇప్పుడే కూలుస్తారా, 50 ఏళ్ళ నుంచి మీరే ఇయ్యలేదు అనుమతులు మళ్ళీ అంటున్నారు. అవునయ్యా వాడు అనుమతి నుంచి బుద్ధులేని పని చేసిండు, మరి ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూ చేద్దామా, దాన్ని అంగీకరిద్దామా దాన్ని. అందువల్ల ఈ సింపుల్ అప్రోచ్, పేద మధ్య తరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు నిందితులు కారు, వాళ్ళు బాధితులు. ఒక పేదవాడు ఎందుకు ఓ నాళ్ళ దగ్గర గుడిసేసుకుంటాడు, మొక్కిళ్ళలో విలా కొనగలిగితే నాళ్ళ దగ్గర గుడిసేసుకుంటాడు నాకు చెప్పండి. లేదు ఒక అపార్ట్మెంట్ కొనగలిగితే జూబ్లీ హిల్స్లో మా నాళ్ళ దగ్గర గుడిసి ఎందుకు వేసుకుంటాడండి? కర్మ ఏ కర్మతో నాళ్ళ దగ్గర గుడిసేసుకొని బతుకుతాడు? అంటే ఈ మహానగరం పేదవాడికి ఆశ్రయం ఇవ్వనప్పుడు, ఈ మహానగరం మధ్యతరగతికి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నా పొలిటికల్ స్పెక్యులేషన్లతో, నా నల్ల డబ్బుతో రియల్ ఎస్టేట్ను సామాన్యుడికి అందకుండా చేసిన ఈ వ్యవస్థ వల్ల ఆ మధ్యతరగతి చెరువు దగ్గర ఏదో ఇంత చీపులు దొరుకుతాను కొనుక్కుంటున్నాడు. దానికి ఎవరు వాళ్ళు బాధితులు ఎట్లయితారు, వాళ్ళు నిందితులు ఎట్లయితారు, వాళ్ళు బాధితులు, దే ఆర్ విక్టిమ్స్, ఈ వ్యవస్థ యొక్క విక్టిమ్స్. ఎందుకు 50-20 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మీరు చూడండి, హైదరాబాద్లో ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాడు కూడా ఇల్లు కొనుక్కోలేని పరిస్థితికి వచ్చింది. దానికి కారణం ఏంటి? ప్రభుత్వం తన భూములు అమ్ముకుంటుంది. మరి గతంలో లాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వచ్చిందా? ముజుందాయ్ మార్కెట్లో హౌసింగ్ బోర్డు వచ్చిందా? మీకు సంజీవరెడ్డి నగర్ హౌసింగ్ బోర్డు ఉందా ఈ 10 ఏళ్ళలో? నాకు చెప్పండి, బాగలింగంపల్లి హౌసింగ్ బోర్డు ఉందా? ఇది ఎక్కడమైనా మరి ప్రభుత్వ హౌసింగ్ స్కీములు? కాచిగూడలో నిజాం నవాబ్ అప్పటి కాలనీ, హౌసింగ్ కాలనీ ఉంది. మరి ఎందుకు మీరు ప్రజలు ఒక భూమిని, ల్యాండ్ను ఒక అత్యంత కాస్ట్లీ కమాడిటీగా మార్చింది ఎవరు? ఈ పొలిటీషియన్ బిల్డర్ నెక్సస్ కదా. వాళ్ళు దానివల్ల ఏం చేశారు పాపం మధ్యతరగతి వాళ్ళు? ఎక్కడ కొనుక్కోవాలి? వాళ్ళ డబ్బులు లేవు, జూబ్లీలో కొనుక్కోలేరు, బజార్లో కొనుక్కోలేరు. ఇంకో ఎక్కడగా మహేశ్వరం దగ్గర దిల్చున్న రావుతలను, ఎల్విన రావుతలను ఏ చెరువు కింద ఓ వెంచర్ ఇవ్వడం వేసిండు, అన్ని అనుమతులు వచ్చినాయి, అన్ని అనుమతులు వచ్చినాయి కదా, ఏమవుతుంది? ఎవడు కొలుస్తాను అంత ఈజీనా అని వాళ్ళ బిల్డర్ చెప్పిన మాటలు నమ్మి ఆ వెంచర్లో తీసుకున్నారు. గవర్నమెంట్ మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తాడు, పవర్ ఇస్తాడు, వాటర్ ఇస్తాడు, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. అలాంటి వాళ్ళని వదిలేయండి అంటున్నాం. కానీ ఈ పెద్దవాళ్ళు ఎందుకు వదిలేయాలి? పెద్దవాళ్ళ వదిలేయాల్సిన అవసరం ఏంటి? నిజంగానే ఆ మొక్కిళ్ళలో వరద రావడానికి నాలాకు అడ్డంగా కట్టడమే కారణమైతే ఆ బిల్డర్ పైన చర్య తీసుకోవాలంటే ఎందుకు తప్పు అభ్యంతరం ఏంటండి మీకు? రాజకీయ పార్టీలకు ఎందుకు అభ్యంతరం? రాజకీయ నాయకులకు ఎందుకు అభ్యంతరం? మేమేమంటున్నాం? మేము పేదవాళ్ళ పద్ధతి వాళ్ళని ముట్టుకోవద్దని అంటాను, అందరం అంటున్నాం. అది ఎవరు ముట్టుకుంటాడు? అది సాధ్యమా ఏ ప్రభుత్వానికైనా? ఇప్పుడు కొన్ని హైదరాబాద్లో అలా చేసిన నిర్మాణాలు కొన్ని లక్షలు ఉంటాయి, లక్షల మందిని తరలించగలుగుతారు ఏ ప్రభుత్వమైనా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు అది. ఫర్గెట్ అబౌట్ పాలసీ, ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? హైదరాబాద్లో నాలాల పట్ల చెరువుల కింద ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళందరినీ ఎవరు తరలిస్తారు, ఎక్కడి తరలిస్తారు, ఏ ప్రభుత్వం చేయగలుగుతుంది? అదొక పెద్ద సోషల్ డిజాస్టర్ అవుతుంది. కానీ మనం అంటున్నది ఏంటి, పెద్దవాళ్ళ సంగతి చూడండి అంటే పేదవాళ్ళ పేరు చెప్పి, మధ్యతరగతి పేరు చెప్పి పెద్దవాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళని ముట్టుకోవద్దు అంటే అది రాజకీయంగా చెడ్డపెరుస్తుంది కనుక పేద మధ్యతరగతి వాళ్ళ పేర్లు చెప్పి పెద్దవాళ్ళ సంగతి ఉంటున్నారు. అయ్యా పెద్దవాళ్ళ సంగతి మొదలు చూడటం, తర్వాత వాళ్ళని కాపాడుకుందాం. పేద మధ్యతరగతిని ప్రభుత్వం ముట్టుకుంటూ ఊరుకుంటామా? ఇప్పుడు నోటీసులు ఇచ్చింది అంటున్నారు, నోటీసులు ఇచ్చి నిజంగా అక్కడ పోనీయండి, బుల్డోజర్ చూద్దాం ఏ ప్రభుత్వం ధైర్యం చేస్తాయండి పేదవాడి ఇల్లు కూల్చమని. చేత ప్రజలు ఊరుకుంటారా? ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో సాధ్యమే కాదు. అది కూలిస్తే ఊరుకుంటాం మనం అందరం కలిగి. కానీ అల్టిమేట్గా మొత్తం హైడ్రాబాద్ పైన టార్గెట్ చేసి ఎప్పుడది మీరు గమనించండి, ఇన్కన్వెన్షన్ కూల్చివేస్తున్న మొదలైంది. అంతకుముందు ఎవ్వరూ విమర్శించలే. మీరు కావాలంటే పేపర్లు తీయండి, టీవీలు చూడండి. పల్లన్ రాజు ప్రాపర్టీని కూల్చినప్పుడు ఎవరన్నా ఒక్కరన్నా విమర్శించారా? ఆయన కేంద్ర మాజీ మంత్రి కదా, కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా. మీరు గమనించండి, ఫస్ట్ శాస్త్రీపురం రాజేంద్రనగర్ ఏరియాలో కూల్చినప్పుడు ఏ రాజకీయ పార్టీని ప్రశ్నించిందా, ఏ నాయకుడిని ప్రశ్నించాడా? ఇన్కన్వెన్షన్ కూల్చడంతో మొదలైంది ఇక అందరి కోపం. ఇక ఏ మామూలు విమర్శ కాదు. మీరు కావాలంటే పేపర్లు తీసి టీవీలు చూసి కంటెంట్ అనాలి చేయండి. హైడ్రా పైన విమర్శలు బిఫోర్ ఇన్కన్వెన్షన్, ఆఫ్టర్ ఇన్కన్వెన్షన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు నేను చెప్పే నిజమా కాదా అనేది. ఇన్కన్వెన్షన్ కూల్చేదాకా ఎవరు మాట్లాడలే, ఇన్కన్వెన్షన్ ముట్టుకోవడంతో కోపం వచ్చింది అందరికీ.
పెద్దవాళ్ళందరికీ అప్పుడే కోపం వచ్చింది. ఎందుకు ఈ అక్కినే నాగార్జున లాంటి సెలబ్రిటీని అన్నారంటే మా దగ్గర కూడా వస్తారు, మా వాళ్ళ దగ్గర కూడా వస్తారు, మా అస్మదీయుల దగ్గరికి వస్తారు, మా 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 సపోర్టర్ల దగ్గరికి వస్తారు అనే భయం రాజకీయ నాయకులకు మొదలైంది. దానికి అది చెప్తే కోపం వస్తుంది కనుక పేద మధ్యతరగతి వాళ్ళ పేర్లు చెప్తున్నాం. పేద మధ్యతరగతి ప్రజల్ని కాపాడాల్సిందే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు నిందితులు కాదు, వాళ్ళు బాధితులు. మరి ఇప్పుడు మోకిళ్ళలో మరి ఎవరు బాధ్యులండి కట్టింది ఆ బిల్లని? ఎవరో మరి ఆ బిల్లను ఎందుకు ఊరుకోవాలి అంటున్నా. అదే నిజమైతే నిజమో కాదో నాకు తెలియదు. అలా ఇప్పటికైనా మోకిళ్ళలో వరదలు హైడ్రాపై ఒక విధానపరమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి కదా. ఇక ఈ హైడ్రా ఆపరేషన్ తర్వాత హైదరాబాద్లో ఒక అంచు